నేను ఈ డ్రైవర్ పని, ఇంటి పని, గుమస్తా పని చేయలేక చేస్తున్నాను. త్వరలో రాజీనామా చేస్తే బాగుంటుంది, అప్పుడు కానీ వీళ్ళు నా దారికి రారు. సార్ మీకు పాలసీ ఉందా? నేను ఇంతవరకు తీసుకోలేదండి. తీసుకోవాలి సార్, పెద్ద అమౌంట్ ఏమి అక్కర్లేదు. దేనికి డబ్బు? ఎల్ఐసి పాలసీ. ఓహో, టేక్ ఇట్ ఈజీ పాలసీయా? అలాంటివి నాకు అక్కర్లేదు. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు సార్? కప్లింగ్స్. ఎవరు అంటే? భార్యాభర్తలు. నాకు ఒకసారి పరిచయం చేస్తారు. దేనికి? పాలసీ గురించి చెప్పడానికి. ఈ జన్మలో వాళ్ళు పాలసీ తీసుకుంటారన్న సమస్య లేదు. అదేంటి సార్? వాళ్ళకి ఎల్ఐసిలోనే పని. అయ్యో సిగ్గు సిగ్గు. రాత్రికి వంట ఏం చేయమంటారు? గాడితో గుడితో ఒక ఆమ్లెట్ చేసి పెట్టు. గేళ్ళు చేయకులు ఆయన బాబు. నన్నేం చెప్పమంటారు? నేను ఏం చెప్పినా మీకు నచ్చినవేగా మీరు చేస్తారు. మీ ఇష్టమే నా ఇష్టం. సరేనా, నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత డ్రైవర్తో మీకు జలుబుకు మందులు పంపిస్తాను, ఓకేనా? దేవుడా, ఏం చెయ్యాలి? కాలు కాస్త హాయిగా ఉండేది. ఏమిటయ్యా నువ్వు చేసే పని? కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా, మరీ పెసనాలి. ఇప్పుడే కదమ్మా కొన్నాను, 2 సంవత్సరాలు కూడా కాలేదు కదా. ఈ నెల నాకు జీతం ఇవ్వద్దు కానీ ఆ డబ్బుతో నువ్వు చెప్పులు కొనుక్కో. నీ జీతం నీకు సంబంధించింది, నాకు చెప్పులు కొనుక్కోడానికి డబ్బులు ఉన్నాయి, నా బ్యాగ్ నాకి ఇవ్వు. తమ్ముడు ఫోన్ చేసినప్పుడు నీ మనసులో ఉన్న సుత్తి అంతా వాడికి కొట్టి వాడికి బోరు కొట్టించుకో. ఏమిటయ్యా అలా మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాడు అక్కడి నుంచి మాట్లాడేది ఎస్టీడి. వాడు ఫోన్ చేయంగానే మా చెల్లెలతో మాట్లాడాలి, మా అక్కతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వంటే వాడికి బిల్లు ఎగిరిపోద్ది, ఆ తర్వాత అల్లాడిపోతాడు జాగ్రత్త. అందుకని వాడు ఫోన్ చేస్తే మీ అన్న బయలుదేరిపోయాడని చెప్పేసి ఫోన్ పెట్టే, అది చాలు. అర్థమైందా? నాతో అనవసరమైన ఖర్చులు పెట్టిస్తున్నట్టు వాడితో కూడా అనవసరమైన ఖర్చులు పెట్టించు. మాకే ముసల్దానా? ఏమతో చస్తున్నావు? కష్టపడి సంపాదించి కూడబెడుతున్నాడు. వెంకట్రావు, బండి రెడీ అయిందా? రెడీగా ఉంది. ఏ బండి? పెట్రోల్ బండి సార్. ఏ డీజిల్ బండి తోలితే నీ మర్యాద తగ్గుతుందా? డీజిల్ బండి చాలు, నన్ను స్టాండ్ లో దింపేసే, నేను బస్సులో వెళ్తాను. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మీరు కారులో ఎక్కారంటే అది బస్ స్టాండ్ వరకే కదా వెళ్తుంది. మీకు ఒక లాంగ్ ట్రిప్ నడపాలని నాకు ఎన్న. నువ్వు ఊరికే కూర్చొని జీతం తీసుకుంటున్నావుగా, అందుకే చేతులు అలా అవుతున్నాయి. నన్ను తీసుకెళ్ళి అక్కడ దింపేసే చాలు. దండ ఖర్చులు పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఒరే అబ్బాయి, నాకు మందులు అయిపోయాయి కానీ వచ్చేటప్పుడు మర్చిపోకుండా తేయ్యా. తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. అనవసరంగా వేస్ట్ అయ్యి గ్యాస్ నే. గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి. 300 ఇస్తే కానీ వాడి ఇంటికి తీసుకురావట్లేదు. అనవసరంగా దండ ఖర్చులు పెట్టకు, చస్తున్నావు యువతో. ఎక్కడికి బయలుదేరారు? నేను మా తమ్ముడిని చూడడానికి వెళ్తున్నాను. ఆయన చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఏం తెలియదా మీకు? రామారావు గారు పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు. అవును, మీరిద్దరు ఎప్పుడు అక్కడికి వస్తున్నారు? అమ్మాయిని చూడడానికి. ఈ ఆదివారం చాలా బాగుంది. వాడిని అడగకుండా మీతో ఏం చెప్పంటారు? నేను ఎందుకైనా మంచిది వెళ్ళి వస్తాను. ఓకే. అవును, మీరు అమెరికాలో ఎక్కడున్నారు? ఐఎమ్ ఇన్ ఫ్లోరిడా. అది అమెరికాలో ఎక్కడుంది? మీకు అమెరికాలో అన్ని ఊర్లు తెలుసా? తెలీదా ఏంటి? నేను ప్రపంచ పటంలో చూసా కదా, మా ఇంట్లో ఉంది. బస్ స్టాండ్ వైపు వెళ్తున్నారా? నన్ను కూడా తీసుకెళ్ళి దించండి, నాకెందుకు అనవసరంగా పెట్రోల్ ఖర్చు. వెంకట్రావు, నువ్వు మన బండి తీసుకెళ్ళి షెడ్లో పెట్టు, అనవసరంగా దండ ఖర్చు ఎందుకు మనకి? ఇప్పుడంతా ముందులా లేదండి, డబ్బు ఆఫీసర్స్ స్ట్రైట్ కెళ్ళి తీసుకుంటున్నారండి. ఐజీ మొదలుకొని ఆఫీసర్స్ అందరూ పోయానా వాళ్లే వెళ్ళి తీసుకుంటున్నారండి. అవును, ఆయన సంపాదన లేదంటూనే 2 టూరిస్ట్ టాక్సీలు కొన్నారుగా. మంచి పోలీసు. అదంతా ఇతని భార్య సామర్థ్యం అండి. అయ్యో మీరు తప్పుగా అనుకోకండి, ఇతని భార్యకి ఆర్టీఓ ఆఫీసులో పని. ఓహో, అయితే ఇక్కడ కాస్త తక్కువ వచ్చినా అక్కడ బ్యాలెన్స్ చేస్తారనుకుంటాను, అంతే కదా? చూడండి, నిన్న రాత్రి ఒక అద్భుతమైన కేసు గురించి డిస్కస్ చేశాం. అందులో కోర్టులో చెప్పాల్సిన పాయింట్స్ అన్ని నేనే చెప్పాను. అవేవి బుర్రలోకి ఎక్కకపోతే నేనేం చేస్తాను చెప్పండి. నేను లోపలికి వెళ్ళి వస్తాను, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఎప్పుడు ఈసుకుడుతానో బండ నడుపుతుంటావా? అయితే ఎక్కువ కాలం నడపలేవేమో. 9.50 రూపాయలు అనవసరమైన దండ ఖర్చు. ఇదిగో 50 పైసలు చిల్లరవు. 50 పైసలా? అవునయ్యా, 50 పైసలే. పెట్రోల్ రేటు పెరిగింది, చిల్లర ఇవ్వడం కుదరదు. అంతే, నీకు ఇచ్చే అలవాటు లేకపోతే నాకు తీసుకునే అలవాటు ఉంది, మర్యాదగా ఇవ్వు. ఇవ్వమంటుంటే
ఇదిగో రూపాయి, నీకు కేసు 50 పైసలు, మిగతాది నువ్వే ఉంచుకో. నాకొద్దు గానీ, నా 50 పైసలు నా దగ్గర ఉంది, నీ 50 పైసలు మాత్రం నీ దగ్గర ఉంచుకో. అర్థమైందా? ఉంచుకో. అటు కాదురా సన్నా, సీటు పక్క ఉంది చూడు. ఇక స్టార్ట్ అవుదురా అబ్బాయి, మా లెగ్ అట్లాంటిది. అనవసరంగా 9 రూపాయలు 50 పైసలు ఖర్చు పెట్టాను. లాయర్ తమ్ముడు, నువ్వు లాయర్ తమ్ముడు, నువ్వు ఇంకా కోర్టుకు వెళ్ళలేదా? ఇంకో పావు గంటలో వెళ్తాను. నువ్వు కోర్టుకు వెళ్ళక ముందే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటో ఈ మధ్య అసలు కనిపించట్లేదు. నేను అటు ఎప్పుడు రాలేదు, అందుకే చూడలేదు. టైం దొరకలేదు, అదొక కారణం. సరే, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. నువ్వేం చేస్తున్నావు? అన్నయ్య వచ్చాడని నాకు ముందే చెప్పకూడదా? అన్నగారు వచ్చింది, మీరు చూశాకే నేను చూశాను. ఈ లోపు అన్నగారు వెళ్ళిపోయారు. వరదరాజుల కేసు హీరింగ్ ఎప్పుడు? 26, 25, 24, 23. 23 ఆదివారం అని గుర్తులేదా? మీకు తెలుసు కదా అని నేను తెలుసుకోలేదు, అంతే, మర్చిపోయాను. జ్ఞాపక శక్తికి మంచి మందులు. ఏంటది? కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మంచి ఐడియా సార్. నువ్వు పెళ్లి విషయం ఏం మాట్లాడవేంటి? అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారు. వీలైనంత త్వరలో మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు. వాళ్ళు అంతగా పట్టుబడితే చేసి తీరాలి. నిన్న అమ్మాయి వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చారు. అలాగా, మంచి విషయమేగా. కాఫీ టీలు ఏమైనా ఇచ్చావా? నువ్వు అలా మాట్లాడావంటే నా మండుకు వస్తుంది. ఎక్కడ మండుతుందో చెప్పు, నీళ్లు పోస్తా. మంచి విషయం చెప్పనేవు కదా. ఆవేశపడకుండా కూర్చోండి, కూర్చోండి, నేను ఏర్పాటు చేస్తానుగా, కూర్చోండి. కూర్చో అయ్యా. ఏమిటయ్యా నువ్వు చేసే పని? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడు వేళా కోళాలు చేస్తే ఎవరికైనా కోపం రాదు? వస్తుంది. పెళ్లి వారు ఏం చెప్పారో చెప్పండి. ఆమెం చెప్పలేదు. చెప్పండి అన్నయ్య, ఏమన్నారు? ఆదివారం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అమ్మాయిని చూడాలట. ముందు నీకు అమ్మాయిని చూడాలి కదా, నీకు పెళ్లి కాకుండా తమ్ముడికా? నేను కూడా అదే అనుకుంటున్నా. అంతేగాని పెళ్లి అంటే ఇష్టం లేక కాదు. అన్నయ్య చేసుకోకుండా నేను చేసుకుంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఈ విషయం చెప్తే అన్నయ్య వినిపించుకోడు, అర్థం చేసుకోడు. దీని గురించి మనం మాట్లాడుకుని ఇంతకు ముందు ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరికి ముందు పెళ్లి సంబంధాలు వస్తాయో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు సంబంధం వచ్చింది నీకే కదా. ఏడు వీడు, అర్థమైందా? ఆదివారం వెళ్దామా? నీ మనసులో ఉండే చెప్పబోతే ఎలా? అదేంటో మీరే నిర్ణయించుకోండి. ఇలా చెప్పెళ్తే ఏమనుకోవాలి? వస్తాడయ్యా పెళ్ళని చూడ్డానికి. ఒరే అబ్బాయి, అక్కడ కమలేలా ఉంది? అక్కడ బ్రహ్మాండంగా ఉంది, బాగా ఉంది. ఏమా, మీ చెల్లెలకి అనారోగ్యం పేరు పెడితే బాగుండేది. అదేమిటి? ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దానికి అనారోగ్యమే, ఇప్పటికీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను. అదే అలవాటు అయ్యే ఇప్పుడు కూడా దండ ఖర్చు పెడుతోంది. ఇంటి అవసరాలకి డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టద్దు అని చెప్పు, ఇప్పుడు కూడా దండ ఖర్చు పెడుతోంది. నేను అనవసరంగా ఆటోలో వచ్చి 9 రూపాయలు 50 పైసలు ఖర్చు పెట్టాను. ఏమర్థం కావట్లేదు. మీరందరూ సెషన్స్ కోర్టుకు వెళ్ళండి, నేను అక్కడికి వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను బయలుదేరేటప్పుడు వస్తే ఎలా? వెళ్ళి రేపు మార్నింగ్ రా. ఓకే. జామీన్ మీద పారిపోయిన వాడు దొరికాడా? లేదు సార్. వాడికి జామీన్ ఇచ్చిన వాళ్ళని లోపలేస్తామని చెప్పు, వాడే వస్తాడు. సరే సరే అని చెప్తే కాదు, పంచుడు. ఓకే సార్. నువ్వు కార్తీ. పాపా, లాయర్ గారిని చూడలేదా? చూశాను సార్, బిజీగా ఉండడం వల్ల సాయంత్రం రమ్మన్నారు. ఏం కేసు? డైవర్స్ కేసా? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను ఎల్ఐసి ఏజెంట్ ని. ఊర్నాయన ముందే చెప్పొచ్చుగా. ఎందుకు సార్ భయపడుతున్నారు ఒక అమ్మాయిని చూసి? అదే, ఎల్ఐసి ఏజెంట్ అంటే ఆడైనా మగైనా సరే నేను భయపడతాను. మా ఊర్లో ఒకడు ఉన్నాళ్లే, వాడు పట్టుకున్నాడంటే వదలనే వదలడు. సార్, మీకు పాలసీ ఉందా? నేల లాంటి దండ ఖర్చులు పెట్టను బాబా. నాకు మీరు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మీకు అంతా వివరంగా చెప్తాను. ఇక్కడ కూర్చోవచ్చా సార్? ఇంకే చేస్తాం, కూర్చో, ఎక్కువ తినవాగ నన్ను. త్వరగా చెప్పు. ఎల్ఐసిలో చాలా స్కీమ్లు ఉన్నాయి సార్, చిన్నపిల్లలకి, టీనేజ్ లో ఉన్న వాళ్ళకి, వయసైన వాళ్ళకి, పసిపిల్లలకు కూడా ఉన్నాయి. పిల్లలకు ఉపయోగపడే స్కీములు ఏమున్నాయి మీ దగ్గర? స్టూడెంట్స్ కి చదువుకోవడానికి, ఆడపిల్లలకి పెళ్లి కోసం, అలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. ఆ డీటెయిల్స్ పేపర్ ఉన్నాయి మీ దగ్గర? ఇవి చూపించండి. ఓ, ఇంగ్లీషా? చాలన్నయ్య ఆలోచించింది, ఇక రేపు చూద్దాం. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఫ్లోరిడా ఫ్లోరిడా. ఎవత్త ఎవత్త కాదురా, వాళ్ళ అమ్మా నాన్న ఉండేది.
ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? వీడికి కాబోయే అత్తమామలు అమెరికాలో ఫ్లోరిడాలో ఉంటున్నారా? ఫ్లోరిడా సారు తాళి కట్టడానికి వెళ్లే లోపల అమ్మాయికి వయసు అయిపోదా ఏంటి? ఏరోప్లేన్లో వెళ్తాం, ఛార్జ్ ఎక్కువ కదా. అది కాకపోతే షిప్ లో వెళ్తాం రా, దండ ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదుగా. బాగా లేట్ అయిందనుకో, ఈయనకి మ్యాచ్ అవడం కన్నా మీకే మ్యాచ్ అవుతుంది అనుకుంటాను. అమ్మాయితో మాట్లాడమంటారా ఏంటి? నాకు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా నాకు తండ్రి అనుకున్నా పడకండి. కాస్త ఎక్కువైంది, నువ్వే చూస్తా. అవును, బ్యాలెన్స్ నేను పట్టిస్తానులే. వీడొకడు దండ ఖర్చు. అనయ్య, అయ్యో అనయ్య ఏం చేస్తున్నావు? బాత్రూమ్ ఇక్కడ ఉంది, వెళ్ళు. సుబ్బు, అన్నయ్య ఇంకా లేవలేదా? ఎనక నిలబడ్డారుగా. నిన్నేంటన్నయ్య అలా ప్రవర్తించారు? రాత్రి తాగిందంతా వాంతి చేసుకున్నారుగా. ఇంకేం సమస్య లేదుగా. ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటో అది? బాత్రూమ్ కెళ్ళి తెల్లారే వరకు అన్ని పగల కొట్టారు. సుబ్బు, అన్నయ్య ఎస్టేట్ వదిలేసరా? అలాగే. దండ ఖర్చు ఎందుకు? నన్ను బస్టాండ్ వదిలి పెడితే నేను బస్సులో వెళ్ళిపోతానుగా. మీరు బస్సులో ఏం వెళ్ళక్కర్లేదు, మన కారు ఉంది, కారులో వెళ్ళండి. బస్సులో వెళ్తే ఏంటి? ఏ కారులో మీరు ఎక్కరా? నోరు మూసుకోరా, నీకన్నా ముందే నేను కారు ఎక్కాను. సన్నాసేదవా, చూడు లాయర్ తమ్ముడు, నేను చెప్పిన సండే సంగతి మర్చిపోదు. ఇది మర్చిపోయావా? ఓర్ నాయన, ఏమొచ్చేసింది? ఇది పొట్లం గట్టి వదిలి వచ్చేసావేంటి? ఏంటిది పార్సల్? మూడు నాలుగు పాత చొక్కాలు. ఎవరికి? నాకే. పాత అంటే చిరిగిపోయినవేం కాదు, ఒక మాస్టర్ బాగానే ఉంటాయి. నేను వేసుకొని చూసా, నీ సైజు నాకు సరిపోయింది. కొంచెం పొడవైనట్టు అనిపించింది అంతే కదమ్మా. తాగడానికి నిండా నీళ్లున్నా నాకునే తాగుతుంది కుక్క. అసలు నేను తెలియక అడుగుతున్నాను, ఎవరికోసం అన్నయ్య ఎంత పిసినారుతాను? నేను చాలా ఓర్పుగా ఉంటున్నాను. సరే వదిలే, పాతవి వేసుకోను, ఇక నుంచి కొత్త వేసుకుంటా. సరే. ఒరే సుబ్బు, వెళ్లే దారిలో ఆ వెంకట్రావు షాప్ లో 5 సెట్ల డ్రెస్లు అన్నయ్య కొనిపెట్టరా. ఈ రోజు వదిలేరా? నేను అక్కడికెళ్ళి కొనుక్కుంటా. ఈ రోజే, ఇప్పుడే కొనాలి. అర్థమైందా? అర్థమైంది. వీడొకడు చెప్తే విండు. సార్ మీ సైజ్ ఎంత? 40-41. 40 అయితే సారు సరిపోతుంది, 41 అయితే నాకు సరిపోతుంది. మధ్యలో నీకెందుకు సన్నాసేదవా. అయ్యో, ఇవెందుకు ఇచ్చేయండి, ఇవి కూడా ఉండేవరా? మీరు తప్పుడు వెళ్ళేస్తా.